అందరికీ నమస్తే అండి. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా ఆశ్య బ్రహ్మ, మా గురువుగారు బ్రహ్మానందం గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, బాలాజీ అన్నకి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనే గొప్ప చిత్రంలో నన్ను పార్ట్ చేసినందుకు ముందుగా మా దర్శకులు శ్రీకరణ్ గారికి నమస్తే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఒక మలయాళం సినిమా అని చెప్పి నాకు చెప్పారు, నేను చూశాను. చూసిన తర్వాత సార్ చెప్పిన మార్పులు చూసిన తర్వాత అనిపించింది, ఈజ్ అ వండర్ఫుల్ రైటర్ సార్, సినిమా అద్భుతంగా తీశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత ఇండస్ట్రీలో యునానిమస్గా లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఎవరిని అడిగినా ఒక వ్యక్తి గురించి ఒకే మాట చెప్తారు, ఆ వ్యక్తి ఆలయాన్ని గురించి అద్భుతమైన మనిషి, మంచి మనిషి అని చెప్తారు. సో అంత గొప్ప వ్యక్తి ఊరి నుంచే వచ్చినందుకు నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీతో పాటు నా అభిమాన ఆశ్య నట్లు ఎవరైనా ఉన్నారంటే అది ఆలీ గారు, బ్రహ్మానందం గారు. సో ఆలీ గారితో అలాగా నేను ఉండడం అనేది అదృష్టం భావిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. డాక్టర్గా ఒకే ఒక మాట చెప్తున్నా, మన ఆరోగ్యం మనం తినే ఆహారం బట్టి మాత్రమే కాదు, మన ఆలోచనలను బట్టి కూడా ఉంటుంది. ఒకే ఒక గొప్ప ఆలోచన, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఇంత ఆరోగ్యకరమైన చిత్రాన్ని తీసినందుకు, దాంట్లో నేను పాట చేసినందుకు, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మా పృథ్వీ అన్న గారు కానీ, దీంట్లో నరేష్ గారి గురించి నేను కొంతమాత్రం చూసా. నరేష్ గారు అంటే మనందరికీ తెలుసు గొప్పగా నవ్విస్తారని, కానీ దీంట్లో ఆయన గొప్ప నటన ఏంటంటే ఆయనతో ఉన్న ఆయనతో పాటు యాక్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే మనం యాక్ట్ చేయగలదు, ఆటోమేటిక్గా మనల్ని కూడా ఆ సీన్లోకి తీసుకురాగల గొప్ప నటన ఆయనది. సో ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్న, ఫస్ట్ మన ప్రొడక్షన్లో వస్తున్న ఫస్ట్ సినిమా, చాలా గొప్ప సినిమా తీశారన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 28న అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అందరికీ వందనాలు. పొద్దున్న శివ ఫోన్ చేసినప్పుడు తెగ ప్రిపేర్ అయిపోయాను స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ మొత్తం చెప్పేశారు, ఇప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు. నాకు ఆలీ గారికి ఆల్మోస్ట్ 22-24 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. ఆయనకి నేను తెలుసో తెలియదు కానీ నాకు మాత్రం ఆయన తెలుసు. విజయవాడలో మా ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ అండి. ఆయన ఒకరోజు బాల్కనీలో కూర్చోబెట్టారు నన్ను, ఏదో సినిమాకి తీసుకెళ్ళా, సినిమా పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సడన్గా బాల్కనీ నుంచి బెంచ్ మీదకి తీసుకొచ్చారు, బెంచ్ మీద నుంచి కుర్చీ మీదకి తీసుకొచ్చారు, కుర్చీ మీద నుంచి నేల మీదకి తీసుకొచ్చారు. నాకు అర్థం కావట్లేదు, అదేంటి బాల్కనీ ప్రెస్టీజ్ ఇష్యూ కదా, మనకి మనం మిడిల్ క్లాస్ కదా, బాల్కనీలోనే కూర్చోవాలి కదా అనేది ఆలోచిస్తున్నా. సడన్గా టక్ 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 స్టేజ్ అంతా నిండిపోతుంది. ఆలీ గారు కనిపించారు, ఇంకో కమెడీని కనిపించారు, ఇంకో కమెడీని కనిపించారు, ఇంకో కమెడీ. ఈవీ గారు సినిమా అనుకుంటారు, అది రాజీవరాజ్ థియేటర్లో రిలీజ్ అయ్యింది, సినిమా పేరు గుర్తురావట్లేదు. ఆ టైంలో అందరూ ఒక్కొక్కరు పైకి వస్తుంటే నేను అందరినీ చూస్తున్నా, ఓహో దీనికోసం తీసుకొచ్చారా అని చెప్పి. అప్పుడు ఆలీ గారు ఒక హీరోకి, ఒక హీరోయిన్కి, ఒక డైరెక్టర్కి ఫ్యాన్స్ ఉంటారని చెప్పి తెలుసు, కానీ ఆలీ గారి మీద జనాలు పడిపోయి టచ్ చేయడం కోసం, దానికోసం, దీనికోసం చేస్తుంటే ఓహో కమెడీని కూడా ఇంత ఫ్యాన్స్ ఉంటారా అని చెప్పి ఆలో తెలిసింది నాకు. బయటకు వచ్చేటప్పుడు ఆయన చొక్కా చిరిగిపోతే నేను గులాబ్పువ్వు ఇచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాను అనమాట. చొక్కా చిరిగిపోయిన బాధపడట్లేదు ఆయన, ఆ గులాబ్పువ్వుని పిన్నిస్తూ ఇక్కడ పెట్టేసుకుని ఆ చిరిగిపోయిన పాకెట్ని కవర్ చేసేశారు. సో మీకు గుర్తుందో లేదో సార్, నేను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాను. అంటే ఆ చొక్కా చెప్పింది మీరేనా? నేను కాదు సార్. తర్వాత ఒక 1 or 2 బ్యాక్ వికృతి ప్రొడ్యూసర్కి ఫోన్ చేశానండి, చేసి ఇలా మీ వికృతి మూవీని డబ్బింగ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆయన సారీ బాస్ యువర్ 15 లేట్ అన్నారు. గంట మీద వస్తాలి.